ఏలూరు జిల్లా నూజివీడు పట్టణంలో మన ఇంటికి మనముద్దరపోయిన కార్యక్రమంలో భాగంగా ఈరోజు 26వ వార్డు గాంధీనగర్ లో నూజివీడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ముద్దరపోయిన వెంకటేశ్వరరావు ప్రజా వ్యతిరేక పాలనపై ప్రజలను చైతన్యపరిచే విధంగా ప్రతి ఇంటిని సందర్శిస్తూ ప్రజల సమస్యలను తెలుసుకుంటున్నారు. ఇందులో భాగంగా గాంధీనగర్ ఏరియాలో కొన్ని చోట్ల రోడ్లపై చెత్త ఉండటంతో చూసి పారిశుద్ధ్య సమస్యపై గత 3 నెలలుగా ప్రశ్నిస్తూనే ఉన్నాం. అయినా మార్పు లేదు. ఎవరో వస్తారు, పారిశుద్ధ్య సమస్యను తీరుస్తారు అనే కంటే ఈ ప్రభుత్వంలో మన సమస్యను మనమే పరిష్కరించుకోవటమే మేలని ప్రతిపక్ష నాయకులుగా మేం పారిశుద్ధ్యంపై ముందడుగు వేస్తేనా ఈ ప్రభుత్వానికి సిగ్గు వస్తుందేమోనని, సౌకర్యాలు కల్పించేందుకే ప్రభుత్వాలకు పన్నులు కట్టేది, పారిశుద్ధ్యంపై చర్యలు తీసుకోకపోతే ఆస్తి పన్ను, పారిశుద్ధ్య పన్నులను పట్టణ ప్రజలు బహిష్కరించాలని ముద్రపోయిన ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో పట్టణ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గత 3-4 నెలల నుంచి కూడా అక్కడ చెత్త అనేది ఎత్తకపోగా నిన్న మనం ఏదైతే ఈ కార్యక్రమం చేపట్టామో దాని సందర్భంగా మరి వీధులు కూడా అన్నీ కూడా తిరిగి ఇవాళ కూడా మరి మా అమ్మటే కొన్ని టాక్లు కూడా పెట్టారు. మేము కూడా చెత్త వాళ్ళు ఎలాగా తీయటం లేదనే ఉద్దేశంతో సపరేట్గా టాక్లు పెట్టి మా నాయకులు మా కార్యకర్తలు అందరూ కూడా ఆ చెత్త కూడా డంపింగ్ చేసి టాక్టర్లో అవన్నీ కూడా తీసుకెళ్లే పరిస్థితి తీసుకొచ్చాము. అదేవిధంగా ముఖ్యంగా సైడ్ కాలంలో ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా పూర్తిగా ఊడిపోయినాయి. అదేవిధంగా మన